Hello friends, welcome to Wow Bake and More. Eros ni ni video lo cake donuts ni evidenga prepare cheskovalo chupistanandi. Normal ga donuts anevi yeast ni use chesi chestarandi. ఈ డోనట్స్ చేయడానికి ఈస్ట్ అనేది అవసరం లేదు అన్ని ఇంట్లో ఉండే వాటితోటే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి నేను చూపించిన ఈ కొలతలను ఫాలో అయ్యి చేస్తే గనక మీకు పర్ఫెక్ట్ అయిన ఈస్ట్ లేని డోనట్స్ అనేవి ప్రిపేర్ అయిపోతాయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి వీడియోని చూసేయండి మరి ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 4 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగుని యాడ్ చేసుకోండి దీంట్లోకి 6 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ ని వేసుకోండి ఈ రెండిటిని బాగా మిక్స్ చేసుకోండి షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఒక జల్లెడ పెట్టుకొని దాంట్లోకి 2 కప్పుల వరకు మైదా పిండిని 2 టీ స్పూన్స్ వరకు బేకింగ్ పౌడర్ ని 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా ని పించ్ ఆఫ్ salt ని వేసుకొని ఈ విధంగా జల్లించుకోండి ఈ విధంగా జల్లించుకొని బాగా మిక్స్ చేసుకోండి ఈ విధంగా చేతితో కూడా బాగా మిక్స్ చేసుకోండి 2 టేబుల్ స్పూన్ల వరకు రూమ్ టెంపరేచర్ లో ఉన్న అన్‌సాల్టెడ్ బటర్ ని యాడ్ చేసుకోండి ఈ విధమైన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఎన్ని పాలైతే పడతాయో అన్నిటిని వేసుకోండి దీంట్లోకి కొంచెం ఆయిల్ ని అప్లై చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోండి ఆయిల్ ని అప్లై చేసుకొని మూత పెట్టి ఒక 1/2 hour పాటు పక్కన ఉంచండి ఈ విధంగా 1/2 hour తర్వాత కొంచెం ఇది ఈ విధంగా సాఫ్ట్ గా అవుతుందండి ఇప్పుడు మరలా మనం దీన్ని కలపకుండా 2 పార్ట్స్ కింద నేను డివైడ్ చేస్తున్నాను ఈ విధంగా పొడి పిండిని వేసుకొని చపాతి కర్రతో కొంచెం మందంగా చపాతి లాగా ఒత్తుకోండి మన దగ్గర ఎటువంటి డోనట్స్ కట్టర్ లేకుండానే డోనట్స్ ని ఏ విధంగా కట్ చేసుకోవాలో కూడా ఈ వీడియోలో చూపిస్తున్నానండి చూసారు కదా ఈ విధంగా కొంచెం మందంగా మనం ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ విధంగా ఒక మూతని తీసుకోండి ఈ విధంగా మూతతో రౌండ్ షేప్ ని కట్ చేసుకోండి Friends, meelo evaraina mana channel ni kottaga chustunnatlayite na videos kanaka nachinatlayite tappakunda subscribe cheskoni daily follow avadanikaithe try cheyandi. Ee vidhanga manam cake frosting ki use chestam kadandi alanti nozzle ni okati iskoni nenu clip lo chupistunna vidhanga ee vidhanga cheskondi. Ee nozzle lenatlayite mee daggara koncham chinnaga unna mootanu iskoni ee vidhanga kuda prepare cheskovachchu. Chusaru kada enta perfect aina donut shape anedi vachindo. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ ని కొద్దిగా గోరువెచ్చగా కాగిన తర్వాత ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి అంటే మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని ఈ డోనట్స్ ని ప్రిపేర్ చేసుకోవాలండి లేదంటే పైన కలర్ అనేది వచ్చేస్తుంది లోపల అయితే కుక్ అవదండి మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి చూసారు కదా మన డోనట్స్ అనేవి ఎంత క్రిస్పీగా ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో చూసారు కదా మన కేక్ డోనట్స్ అనేవి ప్రిపేర్ అయిపోయాయండి వీటిని ఇలాగే తినేయొచ్చు పిల్లలకు కొంచెం అట్రాక్టివ్ గా కనపడడానికి ఈ విధంగా ఒక పైపింగ్ బ్యాగ్ లో చాక్లెట్ ని వేసుకొని మెల్ట్ చేసుకోండి ఈ విధంగా మెల్ట్ చేసుకొని డోనట్ పైన నేను ఈ విధంగా డెకరేట్ చేసుకుంటే పిల్లలకు చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తాయి సో నేను ఈ విధంగా స్ప్రెడ్ చేస్తున్నాను ఇంకా వీటిపైన కలర్ఫుల్ స్ప్రింక్లర్స్ ని కూడా డెకరేట్ చేస్తున్నానండి ఇవి ఆప్షనల్ అండి అంతే మన కేక్ డోనట్స్ అనేవి ప్రిపేర్ అయిపోయాయి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్